వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఉత్తరాంధ్రలోని ముఖ్యమైన నియోజకవర్గాలలో విశాఖ సౌత్ ఒకటి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో విశాఖ ఒకటి నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం ఇరు వర్గాల పునర్విభజనలో 2009లో విశాఖ సౌత్ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణం శ్రీనివాసరావు గెలుపొందారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో 2014 ఎన్నికల్లో విశాఖ ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక టీడీపీ అభ్యర్థి అయినటువంటి వాసుపల్లి గణేష్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ అభ్యర్థి వాసుపల్లి గణేష్ మళ్లీ బరిలో ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాసరావు జనసేన పార్టీ నుంచి గంపల గిరిధర్ పోటీ చేస్తున్నారు. రెండు 2,09,000 మంది ఓటర్లు ఉన్న విశాఖ సౌత్లో ఏ పార్టీ కూడా బలమైన పార్టీగా లేదని చెప్పొచ్చు. 2009 ఎన్నికల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే శ్రీనివాసరావు తన సమీప అభ్యర్థి అయిన ప్రజారాజ్యం పార్టీ నేత కోల గురువులపై సాధించిన మెజారిటీ కేవలం 350 ఓట్లు మాత్రమే అనేది గమనించాల్సిన విషయం. శ్రీనివాసరావుకు 45,971 ఓట్లు రాగా గురువులకు 45,690 ఓట్లు వచ్చాయి. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కు 24,208 ఓట్లు వచ్చాయి. అంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి ప్రజల నుంచి గట్టి మద్దతు లభించిందన్నమాట. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే రాష్ట్ర విభజన కారణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఆ సమయంలో ఏపీని చంద్రబాబు మాత్రమే అభివృద్ధి బాటలు నడపగలడని ప్రజలు నమ్మారని చెప్పొచ్చు. అయినప్పటికీ టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన కోల గురువులకు 48,370 ఓట్లు రావటాన్ని బట్టి చూస్తే వైసీపీకి కూడా ప్రజల నుంచి గట్టి మద్దతు లభించిందని భావించవచ్చు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు జనసేన కూడా బరిలో ఉండటం విశాఖ రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చింది. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడి నుంచి మద్దతు లభించడాన్ని బట్టి చూస్తే ఈసారి పవన్కు కూడా అదే మద్దతు లభించే అవకాశం ఉందనేది కూడా ఒక వాదన. అయితే తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత వల్ల ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం వరించే అవకాశాలు లేకపోలేదని మరో వాదన. మొత్తానికి విశాఖ సౌత్లో ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ విజయం వరిస్తుంది అనేది అంచనా వేయలేని అంశం. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన వాసుపల్లి గణేష్పై స్థానిక ఓటర్లు సానుకూల దృక్పథంతో ఉన్నారా లేక వ్యతిరేకతతో ఉన్నారా అనేది మొదటగా ఆలోచించాల్సిన విషయం. గణేష్ పనితీరు పట్ల స్థానికులు వ్యతిరేకతతో ఉన్నారని, ఈసారి ఆయన గెలుపు కష్టమే అన్న చర్చ కూడా సాగుతుంది. నియోజకవర్గంలో డ్రైనేజీ వంటి వ్యవస్థీకృత సమస్యలు అలాగే ఉండటం, ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ప్రతిపక్షాలు చెప్తూ ఉంటే, ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, అన్ని పోర్టులను ఆధునీకరించామని గణేష్ వర్గం చెబుతుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటం, గతంలో కంటే ఇక్కడ పార్టీ బలపడటం, టౌన్లో అభివృద్ధి పనులు గణేష్కు అనుకూలంగా అంశాలుగా ఉన్నాయి. ఇక కొన్ని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి సరిగా పట్టించుకోలేదని వాదన కూడా ఆయనకు ప్రతికూల అంశాలుగా చెబుతున్నారు. గత ఎన్నికల కంటే ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పుంజుకోవటం, తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండటం వంటి అంశాలు ఈ పరిస్థితులకు కారణం. 2006లో ద్రోణంరాజు సత్యనారాయణ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాసరావు గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014లో మాత్రం టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ చేతిలో ఓటమి చెందారు. ఇటీవల ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి టికెట్ సాధించారు. మంచి వ్యక్తిగత పేరున్న ద్రోణంరాజు ప్రత్యర్థిపై వస్తున్న వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ గాలి జగన్ పట్ల జనాల్లో ఉన్న అభిమానమే తనను గెలిపిస్తుందని ఆశలు పెంచుకున్నారు. అటు జనసేన పార్టీ కూడా విజయం పట్ల ధీమాతో ఉంది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానమే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గంపల గిరిధర్కు విజయాన్ని కట్టబెడుతుందని జనసేన కార్యకర్తల అభిప్రాయం. అయితే ప్రధాన పోటీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ల మధ్యనని, జనసేన ప్రభావం మరీ అంతగా ఉండబోదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది విశాఖ సౌత్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేకపోవడంతో ఆ పార్టీ కేవలం నామమాత్రపు పోటీనే ఇవ్వనుంది.
ఇక జనసేన పార్టీ ప్రభావంతో టీడీపీ వైసీపీల ఓట్లు చీలే అవకాశం కూడా ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ, క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు పోరు జరుగుతుందంటున్నారు. కానీ జనసేనను తక్కువగా అంచనా వేయకూడదని గతంలో ప్రజారాజ్యం పార్టీకి దక్కినట్టుగానే ఈసారి పవన్కు కూడా ప్రజలు మద్దతు దక్కే అవకాశాలు లేకపోలేదని కూడా మర్చిపోకూడదు. అంటే ఈ ఎన్నికల్లో విశాఖ సౌత్ను ఎవరు సొంతం చేసుకుంటారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.